సో నిన్న ఇచ్చినటువంటి టాపిక్కి నాకు తెలిసి చాలామంది వీమర్ జర్మన్ కాన్స్టిట్యూషన్ అని పెట్టి ఉంటారు కదా, నేను కావాలనే ఆన్సర్ ఇచ్చాను. గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఏ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది లేదా ఏ ప్రాథమిక హక్కులను ఆపుతారు అన్నది వీమర్ కాన్స్టిట్యూషన్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఫెడరల్ ఫీచర్స్ వచ్చి వీమర్ ఐ మీన్ జర్మన్ కాన్స్టిట్యూషన్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. నేను చాలామంది అలా పెడతారనే జర్మన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చాను, అలా పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సరి చేసుకోండి. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఇది మోర్ రిలేటెడ్ టు కొంచెం సొసైటీ కాన్సెప్ట్కి, అలాగే మెయిన్స్ రిలేటెడ్ టాపిక్. ప్రిలిమ్స్కి పెద్దగా పనికొచ్చేది కాదు. ఫస్ట్ ఉన్న రెండు విషయాలు మాత్రం సింటాక్స్ అనేటటువంటిది మాత్రం పనికొస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇది గబుకునే థమ్స్అప్ అనుకున్నారు, థమ్స్అప్ కాదు, అది బ్లాక్ అండ్ వైట్లో వేసాను, ఆల్కహాల్ అది. సో అకార్డింగ్ టు ఎన్ ఎస్టిమేట్ 70% ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ లిక్కర్ బాటిల్ ఈస్ ట్యాక్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొత్త కొత్త బ్రాండ్లు అవి వచ్చాయి కాబట్టి, అక్కడ బూమ్ బూమ్ బీర్ లాంటివి అవన్నీ ప్రభుత్వం అమ్ముతోంది కాబట్టి మద్యపాన నిషేధం చేయాలనుకుని ప్రభుత్వం ఎక్కువ ట్యాక్స్లు ఇస్తుంది, అది వేరే విషయం. నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడట్లా, మిగతా రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే లిక్కర్ అమ్ముతున్నారో తెలంగాణ ఇవన్నీ చూసుకుంటే మొత్తం లిక్కర్ బాటిల్లో 70% పన్నే, అంటే లిక్కర్ బాటిల్ తాలూకా కాస్ట్ చాలా తక్కువ, అందులో 70% పన్ను. నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, ద స్టేట్ గవర్నమెంట్ గాట్ 54,583 crores ఇన్ రెవెన్యూ ఫ్రమ్ లిక్కర్ సేల్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ పాలసీస్ 2 ఇయర్స్. ఇది పక్కన పెడితే లిక్కర్ మీదే బ్రతికేటటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్. మరి లిక్కర్ అమ్ముతున్నారో లేదంటే మరి ఏమన్నా చేస్తున్నారో తెలియదు, కానీ జనాలు లిక్కర్ తాగుతున్నారో మరి వేరే దానికి వాడుతున్నారో. అసలు నేను రెవెన్యూ చెప్తాను, మీ అందరికీ కూడా మంచి కిక్ వస్తుంది డెఫినెట్గా. సో దానికన్నా ముందు అసలు ఈ ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? షుడ్ గవర్నమెంట్ సెల్ లిక్కర్ అండ్ రన్ లాటరీస్? లాటరీలు మందు అమ్మకాలు ప్రభుత్వం చేయవచ్చా? అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందంటే, ఈ మధ్యకాలంలో మహమ్మద్ ఆరిఫ్ కేరళ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వము అసలు లిక్కర్ అమ్మడం ఏంటి అనే దానిపైన ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు లిక్కర్ అమ్మొచ్చా మీరు అని ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని తిట్టారు ఆయన. సో దీని మీద ఒక డిస్కషన్ వచ్చింది, హిందూ పార్లే అనేటటువంటి దాంట్లో ఒక డిస్కషన్ వచ్చింది. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వాలు లిక్కర్ అమ్మచ్చా, ఇది క్వశ్చన్. అంటే లిక్కర్ అమ్మచ్చా అంటే దాని అర్థం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే అమ్ముతున్నారు లిక్కర్ అంతా. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఎవరికి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలకే వస్తుంది. సో ఇది ఎందుకు? చాలా లోతైనటువంటి విషయం ఇది, ఒకసారి మనం పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే సిన్ గూడ్స్ అంటే ఏంటి, సిన్ ట్యాక్స్, సిన్ అంటే ఏంటి పాపం, అంటే పాపపు వస్తువులు పాపపు పన్ను అలాంటిది ఉంటుందా? ఉంటుంది. షుడ్ ద గవర్నమెంట్ సెల్ సిన్ గూడ్స్? హౌ స్టేట్ ప్లేస్ ఎ పాజిటివ్ రోల్? గవర్నమెంట్ డిపెండెన్సీ ఆన్ సిన్ ట్యాక్సెస్, అంటే ఎంతవరకు ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి ఈ పాపపు పన్ను పైన అనేది మనం ఒకసారి చూద్దాం. న్యూస్లో ఎందుకు వచ్చింది ఆల్రెడీ చెప్పాను మీకు, కేరళ గవర్నర్ క్రిటిసైజ్డ్, విమర్శించారు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏంటి ఎక్కువగా మీరు లిక్కరు లాటరీ పైన వచ్చినటువంటి ఆదాయం పైన ఆధారపడుతున్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఆయన, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఇప్పుడు దీనికన్నా ముందు ఇది అర్థం చేసుకునే ముందు సిన్ గూడ్స్ అంటే ఏంటి? ఏ వస్తువులైతే ఒక మనిషి యొక్క ఆరోగ్యానికి హానికరమో ఆ వస్తువుల్ని మనం సిన్ గూడ్స్ అంటాం, పాపపు వస్తువులు. సిన్ గూడ్స్ ఆర్ ద గూడ్స్ విచ్ కన్సిడర్ హార్మ్ఫుల్ టు సొసైటీ. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి యొక్క ఒక మనిషి యొక్క ఆరోగ్యానికి హానికరమైతే అది సమాజానికి కూడా హానికరమే. ఉదాహరణకి డ్రింకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్. చాలామంది డ్రింకింగ్ హ్యాబిట్ అనేటటువంటిది వైయక్తికమైనటువంటి ఒక అలవాటుగా భావిస్తారు, కానీ అది వ్యక్తిగతమైనటువంటి అలవాటు కన్నా కూడా సమాజాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ఒక అలవాటుగానే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఉదాహరణ, ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగాడు, మహా అయితే అతను లివర్ పాడవుతుంది, ట్రూ. ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగి మరొక 10 మంది వ్యక్తులకి ఆల్కహాల్ తాగడం అలవాటు చేశాడు, అలా సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ మద్యపానాన్ని చేయడం మొదలుపెట్టారు, అప్పుడేమవుతుంది? సమాజం అంతా కూడా మత్తుకి బానిసలైపోయి సమాజంలో ఏం జరుగుతోంది అనేటటువంటి విషయాలపైన అవగాహన లేకుండా సమాజాన్ని గాలి కుదిలేసి వాళ్ళు ఆ మత్తు
అనేటటువంటి జీవితంలోనే బ్రతికి చివరికి ఆ జీవితంలోనే కలిసిపోతారు. దీనివల్ల సమాజం అంతా కూడా నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అలా అని ఆల్కహాల్ అనేటటువంటిది ఇంత ప్రమాదమైతే మరి మన పురాణాల్లో కూడా సోమపానం గురించి లేదని అనుకుంటే, మీరు ఇప్పుడు గౌక్కుని స్వర్గానికి వెళ్ళిపోయారనుకోండి, మనం ఎవరూ పాపాలు చేయం కాబట్టి, లేదా చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఈ భూమిపైన ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పుడు ఏమనుకుంటారు, మనం ఏమీ పాపాలు చేయలేదని అనుకుంటారు, చేసేవన్నీ అవే అయినప్పటికీ కూడా. ఒకవేళ జనాలు అందరూ అలా అనుకుని అందరూ పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి, స్వర్గానికి వెళ్తే మనకి ఏమిస్తారు, అక్కడ సురాపానం ఇస్తారట. సురాపానం అంటే ఏంటి, అదే మనకి ఆ సినిమాలో చెప్తాడు కదా, వాళ్ళు ఏం తాగుతారు దేవతలు, సురాపానం, ఇలాంటి బీర్లో ఇలాంటి బారుల్లో దాన్ని మద్యపానం అంటారని చెప్పి బ్రహ్మానందం గారు చెప్తారు. అట్లాగే మరి పురాణాల్లో కూడా ఈ మద్యపానం గురించి చెప్పారు, కానీ అదే పురాణాల్లో అదే పెద్ద పెద్ద పుస్తకాల్లో మరొక విషయాన్ని కూడా చెప్పారు. అదేంటంటే మద్యపానము లేదా ఏ ఇతర అలవాట్లైనా కూడా ఒక స్థాయికి మించరాదు. అసలు ఖురాన్లో అయితే మందు తాగడం నిషేధం. హిందూయిజంలో కూడా మీకు కొన్ని కొన్ని చోట్ల అన్ని గ్రంథాల్లోనే రాయకపోవచ్చు, కానీ కొన్ని వాటిలో మాత్రం మద్యపానాన్ని నిషేధించారు. సో నార్కోటిక్స్ అనేవి బ్యాండ్ చాలా మతాల్లో. సో కాబట్టి ఇక్కడ మీరు చూస్తే సమాజాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వస్తువులను సిన్ గూడ్స్ అంటారు. అంటే అవి ఏమేంటి, మద్యపానము, పొగాకు, డ్రగ్స్, సాఫ్ట్ డ్రింక్స్ కూడా. సాఫ్ట్ డ్రింక్స్ అంటే మనం తాగుతాం కదా రెడ్ బుల్, థమ్స్అప్, ఇవి కూడా అసలు సమాజాన్ని చేస్తే, ఎందుకు అంటే దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ కదా, ఎందుకు ఫాస్ట్ ఫుడ్స్, అందులో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, త్వరగా గుండెపోటు వస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్ తిన్నవాళ్ళు, ఆల్కహాల్ తాగిన వాళ్ళు, అన్ని అలవాట్లు ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా ముసలి వాళ్ళు ఎవరంట, ఎందుకంటే ఎవరన్నోళ్ళే పోతారుగా అందుకు. సో సాఫ్ట్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, కాఫీ, షుగర్, గ్యాంబ్లింగ్, పోర్నోగ్రఫీ, ఇవన్నీ కూడా సమాజాన్ని నిర్వీర్యం చేసేటటువంటివని ప్రభుత్వాలు భావిస్తాయి. అందుకే వీటికి సిన్ గూడ్స్ అని పేరు పెడతారు. సో సిన్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఈ వస్తువులపైన విధించేటటువంటి పన్నుని సిన్ ట్యాక్స్ అంటారు. సో అంటే ఏ వస్తువులైతే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని సమూలంగా నాశనం చేసి సమాజాన్ని నిర్వీర్యం చేస్తాయో ఆ వస్తువులపైన వేసేటటువంటి పన్నుని సిన్ ట్యాక్స్ అంటారు. ఈ పన్ను వేయడానికి మూడు సూత్రాలను ఆధారంగా చేసుకుంటూ ఉంటాం. ఒకటి, ఈ వస్తువులపైన ఎక్కువగా పన్ను వేయడం వల్ల వీటి ధరలు పెరిగి ప్రజలు వాటిని కొనుగోలు చేయరు అనేటటువంటి ఒక భావన. అయితే ఇది పూర్తిగా తప్పని అనలేము, కానీ ఒక పర్సంటేజ్ అని కూడా చెప్పలేను, కానీ నేను కొంతవరకు ఇది తప్పు అని కూడా ఈ మధ్యకాలంలో తేలింది. ఆంధ్రప్రదేశ్లో బాగా విపరీతంగా మద్యపాన ఎన్నో దుకాణాల్లో రేట్లు పెంచినప్పటికీ కూడా తాగే వాళ్ళు ఎవరూ మానలేదు. అలాగే కంపెన్సేట్ సొసైటీ ఫర్ థింగ్స్ లైక్ ఇంక్రీజ్డ్ హెల్త్ సిస్టమ్ కాస్ట్, అంటే ఇలాంటి వస్తువులు అమ్మడం వల్ల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, కాబట్టి ఈ ఆరోగ్యం దెబ్బతీసుకునేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచే డబ్బులు తీసుకొని మళ్ళా సమాజానికి పునఃపంపిణీ చేయాలనేటటువంటి సూత్రం. ఇంక్రీజ్ రీసోర్సెస్ ఫర్ ద హెల్త్ సెక్టర్, అలాగే ఎలాగా పాడైపోవాలని అనుకున్నవాడు పాడైపోతూ ఉంటాడు, కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తే అటు తాగుతాడు, తాగి మళ్ళీ దవాఖానకు పోతాడు. సో ఇది మూడో సూత్రం. ఈ మూడు సూత్రాలని ఆధారంగా చేసుకొని మనం సింటాక్స్ అనేటటువంటి దాన్ని వేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు అసలు ప్రభుత్వాలు ఈ సిన్ గూడ్స్, ఈ పాపపు వస్తువుల్ని అమ్మవచ్చా? డైరెక్ట్గా ఆన్సర్ నో, అమ్మకూడదు, కానీ అమ్ముతున్నాయి. ఎందుకు? ద రోల్ ఆఫ్ ద స్టేట్ ఈస్ టు ప్రొవైడ్ పబ్లిక్ గూడ్స్. అసలు ప్రభుత్వాల యొక్క పని ఏంటి? చికెన్లు, మటన్లు అమ్మడాలు, లేదంటే ఈ సారాయ దుకాణాలు పెట్టడాలు, ఇవన్నీ ప్రభుత్వాల పని కాదు. ప్రభుత్వం యొక్క పని మనిషి యొక్క జీవన స్థాయి ప్రమాణాలు పెంచడానికి కావాల్సినటువంటి వస్తువులు, సేవలను తీసుకురావడం. ఉదాహరణకి మంచి పౌష్టిక ఆహారము, స్వచ్ఛమైనటువంటి తాగునీరు, ఉండడానికి ఇల్లు, కావాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సౌకర్యాలు, పిల్లలు చదువుకోవడానికి యూనో విద్యా వసతులు, ఈ ఐదు కనుక ప్రభుత్వాలు చేయగలిగితే ఇవి ఇంపార్టెంట్. వీటి తర్వాత అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు. సో పబ్లిక్ గూడ్స్ అనేటటువంటివి చేయాలి తప్ప గవర్నమెంట్స్ ఈ సిన్ గూడ్స్ లాంటి వాటిని ప్రోత్సహించకూడదు. రెండు, వీటి వల్ల మనకు వచ్చేటటువంటి ప్రతికూలతలు కొన్ని ఉన్నాయి. ఏంటది, ఇది ఎక్కువగా పేదవాళ్ళను, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఆల్కహాల్స్ ఉంటే అందరూ తాగుతారు ఆల్కహాల్స్. అందరూ అంటే నా ఉద్దేశం ఏ స్థాయి వ్యక్తులైనా తాగుతారు. సినిమా హీరోలు తాగరు, పాలిటీషియన్స్ తాగరా, చాలామంది తాగుతారు, కానీ వాళ్ళు కొంచెం మంచి బ్రాండ్లు తాగుతారు.
వీకర్ సెక్షన్స్ డబ్బులు లేవు కాబట్టి ఏం చేస్తారు, చీప్ బ్రాండ్స్ తాగుతారు. దానివల్ల ఏమవుతుంది, ఈ వ్యక్తులు పాడవుతారు, పైన ఉన్నటువంటి వ్యక్తులు పాడవడానికి ఉన్నటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ అయినా వాళ్ళు వెళ్ళి మళ్ళా బాగు చేయించుకునేటటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి పాడైపోయేటటువంటి వ్యక్తులు సామాన్యులే. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. అలాగే పబ్లిక్ హెల్త్ కన్సర్న్, పూర్తి స్థాయిలో సమాజంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యపరమైనటువంటి విషయాలపైన ఎక్కువగా ప్రతికూలతలు చూపిస్తుంది. రెవెన్యూ మ్యాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్, అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మేము ఇది చేయడం వల్ల మాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే తీసుకోండి, 2016-17 ఆ ప్రాంతంలో తెలంగాణ నుంచి మద్యం వసూళ్ళు 12,673 కోట్లు ఎంత వచ్చింది, 2021-22 వచ్చేటప్పటికి 25,000 కోట్లు వచ్చింది. ఎలా వచ్చేసింది, ఎలా వచ్చేసిందంటే హైదరాబాద్లో అమ్మినటువంటి బీర్లు ప్రపంచంలోనే మరి ఏ ఇతర నగరంలోనే అమ్మలేదట. హైదరాబాద్కి అవార్డు వచ్చింది, నెంబర్ ఆఫ్ బీర్ సోల్డ్ ఇన్ హయ్యెస్ట్ ఇన్ హైదరాబాద్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇంత మద్యపాన దుకాణాలను తెరిచి ప్రజలకి ఎక్కువగా ఈ మద్యపానం అనేటటువంటిది ఇస్తూ ఉంటే, సో డెఫినెట్గా ఏమవుతుంది, దాని నుంచి ప్రభుత్వానికి రెవెన్యూ రావచ్చు, కానీ సమాజానికి దానివల్ల జరిగేటటువంటి ప్రతికూలతలు ఎక్కువ కదా. సో డబ్బా సమాజమా, సమాజానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. సో అది ఇందులో చెప్పినటువంటి విషయం. అయితే ఇప్పుడు స్టేట్స్ పాజిటివ్ రోల్, మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి మరి అసలు అనుకూలంగా ప్రజలకి, అది కూడా చూద్దాం. రైజింగ్ ద ట్యాక్స్ రేట్స్ అండ్ ప్రైసెస్ ఆఫ్ సిన్ గూడ్స్. ఒకవేళ మీరు కనుక పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేశారనుకోండి, ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు అలవాటైపోయినటువంటి ఒక పనిని ఆపేయమంటే ఆపడం కష్టం. నిన్నగాక మొన్న వచ్చిన ఇంటర్నెట్టే ఎవరైనా కట్టమంటే కట్టట్లేదు పిల్లలు కూడా. సో ఎన్నో వందల ఏళ్ళగా ఉన్నటువంటి ఈ మద్యపానాన్ని మీరు కనుక ఆపితే ఏమవుతుంది, దొంగదారుల్లో మద్యపానం వస్తుంది. 1983 ఎన్టీ రామారావు గారు ఎన్నికైనప్పుడట మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో చేశారట ఆయన. వెంటనే ఏమైంది, పక్క రాష్ట్రాల నుంచి దొంగ సరుకులు వచ్చి, అంటే ఇప్పుడు మీకు నాటు సారాయి ఉంటారు, నాటు సారాయి అమ్మకాలు పెరిగాయి. సో కాబట్టి అది కాదు పద్ధతి. పద్ధతి ఏంటంటే మద్యపానాన్ని స్టెప్ వైజ్ దించాలి. సో డెఫినెట్గా ఒక మంచి పూనికతో పాలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఒక విధి విధానాన్ని ఏర్పరిచి ధరలు ఎక్కువగా పెంచి కేవలం 5-star హోటల్స్, 3-star హోటల్స్లో మాత్రమే మద్యపానాన్ని అమ్ముతాం, ఇంకెక్కడ అమ్మం అనేటటువంటి ఒక నియమ నిబంధనలు కనుక పెడితే కాస్త తగ్గేటటువంటి అవకాశం ఉంది. మళ్ళా ఇది చేస్తూ మళ్ళా వేరే రకమైన నాటు సారాయి ఎంట్రన్స్ రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, రెండు, మనకి కాస్త డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్, అంటే ఎప్పుడైతే మనం అభివృద్ధి పదంలో కొన్ని కొన్ని పథకాలు ఇవన్నీ చేస్తామో మనిషికి కూడా సంపాదన మీద ఆసక్తి పెరుగుతుంది. సో ఇప్పుడు ఏ వెనకబడినటువంటి వ్యక్తులు మద్యపానానికి గురవుతారు, ఏ రకమైనటువంటి జీవితంలో అభివృద్ధి లేకుండా కాస్త వెనకబడినటువంటి వర్గాలు, వాళ్ళకి జీవితంలో ఇంకా ముందుకెళ్లాలన్న ఆసక్తి ఉన్న అవకాశం రానటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళే ఉంటారు. సో వీళ్ళ నుంచి కొంచెం వాళ్ళకి కనుక మనం అభివృద్ధి రుచి చూపించగలిగితే సో డెఫినెట్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. దీని అర్థం తాగే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, తాగిన వాళ్ళందరూ మంచివాళ్ళు అని కాదు నా ఉద్దేశం. తాగి జీవితాలను పాడు చేసుకునే వాళ్ళ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. సో దీస్ ఆర్ నాట్ మై ఓన్ వ్యూస్, అంటే మీరు తాగుతారు సార్ అని అడగండి, నేను తాగను కానీ జనరల్గా చెప్పాను. సో గవర్నమెంట్ తాలూకా డిపెండెన్సీ, మరి ప్రభుత్వం ఇంత తెలిసి ఎందుకు చేస్తోంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. 2019-20 కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంతంగా తెచ్చుకున్నటువంటి ఆదాయం 43.5%. దాని అర్థం ఏంటి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతోంది. అంటే దాని అర్థం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలకి రెవెన్యూ ఆదాయం కోసం ఉన్నటువంటి రాజ్యాంగంలో భాగంగా వచ్చినటువంటి అధికారాలు సరిపోవట్లేదు, అసలు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు విధించేటటువంటి అధికారాలు ఉన్నాయి, ఇవి మారాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి పన్నులు వేసుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వాలు ఎప్పుడైనా ఎక్కువ పన్నులు వేస్తే ప్రజలు నిర్ణయిస్తారు. సో కాబట్టి ఆ అధికారాలను బదిలీ చేయాలి ముందు, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్. అలాగే ఫినాన్షియల్ డెవల్యూషన్, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా కేంద్రం మీద ఆధారపడుతున్నాయి, ఇది మారాలి. అమెరికాలో దీనికి పూర్తిగా రివర్స్ ఉంటుంది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు. అలాగే కొన్ని పరిమితితో ఉన్నటువంటి కొన్ని వస్తువులు అలాగే సేవలు, వీటిల ద్వారా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ వస్తుంది. ఉదాహరణకి పెట్రోల్ పైన వేసేటటువంటి ఎక్సైజ్ సుంకం కానీ, లేదా ఆల్కహాల్ పైన వేసేటటువంటి ఎక్సైజ్ డ్యూటీ. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, తెలంగాణ ప్రభుత్వం ఈ ఇయర్ 30,000 కోట్లు ఎంత ఉంది రెవెన్యూ కేవలం ఆల్కహాల్ నుంచి. సో ఇట్లా ఈ వీటిల వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాపం ఏం చేస్తాయి చెప్పండి, ఆదాయం లేకపోతే. సో కాబట్టి వాటికి అవుతున్నారు. లిమిటెడ్ అటానమీ, అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీటిని మార్చాలి ఖచ్చితంగా. రాజ్యాంగంలో కొన్ని
సవరణలు చేసి కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి పన్నుల విషయంలో. సో ఇవన్నీ కూడా ఆన్సర్స్. క్వశ్చన్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్, వ్యవసాయ వసతుల కోసం అభివృద్ధి సెస్ అనేటటువంటి దాన్ని దాన్ని ప్రారంభించాం. దానికి సంబంధించి ఆన్సర్స్ స్టేట్మెంట్స్ ఇచ్చాను, స్టేట్మెంట్స్ చెప్పండి. అలాగే నేను క్వశ్చన్ కూడా ఇందాక చెప్పిందే ఇచ్చాను, ప్రభుత్వాలు ప్రభావవంతమైన పనితీరుకు స్థానిక ప్రభుత్వాలకు మరింత ఆర్థిక అధికారాల బదిలీ కీలకం, అందులోని సవాళ్లను చర్చించండి. సో మీ ఆన్సర్ రాయండి, మళ్ళీ రేపటి క్లాస్లో ఒక కొత్త టాపిక్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ.